ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పట్టాన అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మనం అనేక కథనాలు గతంలో కూడా చూసాం మనం ఉదాహరణకి రాజమండ్రి దగ్గర ఆవ భూములకు సంబంధించి మరి ముంపు ప్రాంతాలైనటువంటి ఆ భూముల్లో ఇళ్ల ప్లాట్లు వేసి దానికి వాటికి అత్యధిక ధరలు కాంపెన్సేషన్ రూపంలో వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లినటువంటి విధానంగానే ఉండి అనేక ప్రాంతాలలో ఎందుకు పనికిరానటువంటి స్థలాల్ని పేదవాడికి ఇళ్ల నిర్మాణం ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ప్రభుత్వం సేకరించి వైసీపీ నాయకుల జేబులు నింపినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు మనం చూసాం అదేవిధంగా ఈ స్థలాల లెవలింగ్ పేరుతో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మింగినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం అంటే పేదవాడికి ఏదో మంచి చేస్తున్నాం అన్నటువంటి ముసుగులో పెద్ద ఎత్తున డబ్బులు మింగే కార్యక్రమం జరుగుతూ ఉంది రెండో పక్కన ఎక్కడా కూడా పనుల పురోగతి కనిపించట్లేదు ఇళ్ల నిర్మాణం అనేది ఎంత నత్త నడకన ఉందో మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి చూస్తేనే అర్థం అవుతుంది ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు సరైనటువంటి రోడ్లు గాని డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఎటువంటి సదుపాయాలు లేకుండా ఎక్కడో ఊరు చివర కొండలు గుట్టలు శ్మశానాలు పక్కన పనికిరానటువంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నా అని చెప్పి వీళ్ళు చేసేటటువంటి ప్రచారం అక్కడ వెళ్లి చూస్తే వాళ్ళు అర్థమవుతుంది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ ప్రదేశాల్లో కూడా ఈ రోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి వారికి సహాయాన్ని అందిస్తా ఉన్నాం ఏమనంటే అది వాటిని శ్మశానాలతో బరియల్ గ్రౌండ్స్ తో వాటిని పోలిస్తా ఉంటే సిగ్గుందా నీకు నువ్వు ఎప్పుడు ఇచ్చింది ఏదో రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు అమ్మకి అన్నం పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత అమ్మకి అన్నం పెట్టినటువంటి వాడు పెన్నమ్మకి బంగారు గాజు దొరుకుతాడు నువ్వు ఎప్పుడు ఇచ్చింది లేదు ఎప్పుడు పెట్టింది లేదు ఎప్పుడు పేదవాడిని చూసింది లేదు ఈరోజు ముప్పై రెండు ఉదాహరణకి కొన్ని ఇది అనకాపల్లిలో కసింకోటలో ఆరు వందల ఇళ్ల పట్టాలు ఆరు వందల ఇర ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవ గృహప్రవేశాలు చేసుకొని ఇల్లులో ఉంటున్నారు కనబడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక కాలనీ ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఇది కొత్తగా అంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాము కాలనీలు కాదు కొత్త ఊర్లు కడుతున్నామని చెప్పి